బ్యాక్అర్ ఛానల్ బీఎస్జీ ఇన్ఫర్మేషన్స్ మనకి గ్రూప్ ఫోర్లో భాగంగా సో మనకి లాస్ట్ త్రీ డేస్ అయితే మిగిలి ఉన్నాయి ఇందులో మనం విపత్తు నిర్వహణకి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ సో చాలా సందర్భాల్లో రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవి సో దాదాపుగా ఒక ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అదేవిధంగా సో వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి లైక్ చేయడం ద్వారా ఇంత మరింతమందికి సజెస్ట్ చేయడం జరుగుతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్రింది వాటిలో ప్రకృతి శుద్ధ విపత్తు ఏది మనకి ఫోర్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది తుఫాను భూకంపం సునామీ మనకి ప్రకృతి సిద్ధమైన విపత్తు ఏంటి అంటే సునామీ కొంచెం ఆప్షన్స్ స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళిపోదాం వీడియో అనేది ఎంత అవుతుంది కాబట్టి భూపాతం కలగడానికి గల కారణం జలాశయాల మార్ప భూగర్భ కదలికలన దిగ్భాంతి కంపనాల మనకి భూపాతాలు కలగడానికి కారణం పైవన్నీ కూడా దీనికి రీజనబుల్ తుఫానుల అవాంఛనీయ ప్రభావం అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది తుఫానుల యొక్క అవాంఛనీయ ప్రమాణం అనేది సో అంతర్నిర్మాణంకు హాని విద్యుత్కు ఆటంకం అదేవిధంగా పైవన్నీ సో ఫోర్ ఆప్షన్ ఇందులో లేదు కనిపిస్తలేదు సరిగ్గా మనకేంటి అంటే సో తుఫానులు వచ్చినప్పుడు అన్నిటికీ కూడా ఆటంకం అనేది అయితే కలవడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం మనకి ఈ క్రింది వాణిలో విపత్తు నిర్వహణలో రక్షణ కార్యకలాపాలను నిర్వహిస్తున్న సంస్థ ఈ రక్షణ కార్యకలాపాలను నిర్ణయించే సంస్థ ఏంటంటే ఆప్షన్ డి జాతీయ అగ్నిశమన సంస్థ అనేది విపత్తు నిర్వహణలో ఉండేది మనం ఉపశమనం అందించాలి పునరావాసం కల్పించాలి సహాయాన్ని కూడా చేయాలి ఆప్షన్ డి అన్నీ కూడా సరి దీనికి డిజాస్టర్ అనే పదం ఏ భాష నుండి వచ్చింది డిజాస్టర్ సో విపత్తు అనే పదం అనేది మనకు ఫ్రెంచ్ భాష నుంచి అయితే రావడం జరిగింది సునామీ అనే పదం డిజాస్టర్ అనే పదం ఫ్రెంచ్ భాష నుంచి వస్తే సునామీ అనే పదం వచ్చేసి మనకు జపానీస్ భాష నుంచి రావడం జరిగింది ప్రపంచ విపత్తులలో భూకంపాలు సునామీలు ఎంత శాతంగా వస్తాయి భూకంపాలు అదేవిధంగా సునామీలు ప్రపంచ విపత్తులు ఎంత పర్సెంటేజ్ వస్తాయి అనే దాని గురించి చూసినట్లయితే ఎయిట్ పర్సెంట్ అయితే రావడం జరుగుతుంది విపత్తు నిర్వహణలో అంతర్భాగాలు పునరావాసం కల్పించాలి అదేవిధంగా పునర్నిర్మాణ నివారణ సో దీనికి అన్ని కూడా రక్షణ చర్యలు తీసుకోవాలి ఇవన్నీ కూడా సరి అండ్ విపత్తు నిర్వహణ టీంలో కలిసి ఉండవలసినది ప్రథమ చికిత్స ఉండాలి అవగాహన ఉండాలి అండ్ రక్షణ జట్టు అన్వేషణ ఇవన్నీ కూడా సరి సమాధానం దీనికి అండ్ నెక్స్ట్ గురించి చూద్దాం మనకి సో ఇది డేట్ వైజ్ ఇచ్చి ఈ విధంగా సునామీల గురించి అడిగినట్లయితే మనకు రీసెంట్గా అప్డేట్ కరెంట్ అప్డేటెడ్ వర్షన్లో మనం పాలిటీ చదివినా కూడా పాలిటీలో రీసెంట్గా ఏదైనా ఆర్టికల్స్ చేంజ్ అయ్యా అండ్ ఏదైనా చట్టాన్ని మార్ తీసుకొచ్చారా అండ్ అదేవిధంగా సో మనకి ఇందులో హిస్టరీ అంటే ఇప్పుడు చేంజ్ కాదు ఈ నిర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ప్రస్తుతం ఏవేమి సునామీ వచ్చాయి సో దాని గురించి మనం ఇప్పుడు రీసెంట్ కరెంట్ అఫేర్స్లో భాగంగా చదువుకున్నట్లయితే సో క్వశ్చన్ అనేది దాని గురించి ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు అండ్ విపత్తు నిర్వహణ అనగానేమి మనకు విపత్తు నిర్వహణ అంటే ప్రతిస్పందన మరియు ఉపశమనం మాత్రం కన్నా ఎక్కువన విభిన్న కార్యకలాప సమూహమా క్రమబద్ధత విపత్తు నిర్వహణ అంటే పర్టికులర్ మీనింగ్ ఏంటి అనేది క్వశ్చన్ ఇక్కడ మనకి ఏంటి అంటే సో ఇవన్నీ కూడా అందులో ఇంక్లూడ్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ విపత్తు ఒక సంఘటన దానివల్ల కలుగునది ప్రాణ నష్టం జరుగుతుంది జీవనాధార నష్టం ఆస్తి నష్టంపై ఇవన్నీ కూడా సరి అయినవే ప్రపంచంలో జరిగే ప్రమాదాలలో ప్రకృతి ఉప ద్రావాలలో వరదల శాతం వరదల ద్వారా ఎంత పర్సెంట్ అయితే చేయడం జరుగుతుంది మనకు ప్రీవియస్ సో ఇంత ఏంటి అంటే భూకంపాలు అదేవిధంగా సునామీ వల్ల చూసినాం ఇప్పుడు ఏంటి అంటే వరదల ద్వారా వరదల ద్వారా మనకు థర్టీ పర్సెంట్ అయితే మనకు నష్టం అయితే కావడం జరుగుతుంది అండ్ ఫార్టీ ఫైవ్ చూద్దాం మనకి పసిఫిక్ ప్రాంతంలో సునామీ హెచ్చరికల సమన్వయ గ్రూపు వచ్చేసి ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ మనకి పసిఫిక్ ప్రాంతంలో ఎక్కడ అంటే సో టోక్యోలో అయితే ఉండడం జరిగింది అండ్ అట్లాంటిక్ కానీ పసిఫిక్ కానీ ఈ విధంగా ఒక్కో దానికి ఒక్కో కేంద్రం అయితే ఉండడం జరిగింది ప్రథమ చికిత్స లక్షణం ఏంటి మనకి ప్రథమ చికిత్స దీని చేస్తామంటే తుఫాన్ వచ్చినప్పుడు ప్రాణాన్ని కాపాడడం బాధితుల స్థితి జాగ్రత్తలను చూడడం స్వస్థతను పెంపొందించడం పై ఇవన్నీ కూడా సరైనవి ఇవన్నీ కూడా అందించాలి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ గురించి చూద్దాం ఈ క్రింది వాళ్ళు ఇండియాలో ముఖ్య విపత్తు ఏది ముఖ్యంగా ప్రవర్తించేటువంటి విపత్తు ఏది అంటే మనకి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో తుఫాను రావడం జరిగింది టూ థౌజండ్ ఫోర్లో తమిళనాడు అండ్ కేరళలో రావడం జరిగింది అండ్ ఏది మనకు టూ థౌజండ్ ఫైవ్లో భూకంపం కాశ్మీర్లో రావడం జరిగింది సో ఇవన్నీ కూడా మనకి ముఖ్యమైన విపత్తులే ఇండియాలో కేంద్రలో జాతీయ విపత్తు నిర్వహణ అధ్యక్షుడు ఎవరు సో వీడియో చూసేవాళ్ళు కానిస్టేబుల్ కానీ ఎస్ఏ కానీ పరీక్ష రాసి ఉన్నట్లయితే దీనికి సంబంధించిన ప్రశ్న మీరు ఎన్నిసార్లు చూసారో అర్థమవుతుంది ఫిలిమ్స్లో వచ్చింది అదేవిధంగా సో ఎస్ఏ మీన్స్లో కూడా దీని గురించి సంబంధించి రావడం జరిగింది జాతీయ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్కి ఎవరు బాధ్యత వహిస్తారు అనేది ప్రశ్న ఇది ఈ సంవత్సరంలోనే టూ టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ సో ప్రధానమంత్రి దీనికైతే అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది అండ్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కింద దేన్ని తయారు చేస్తుంది అంటే నేషనల్ పాలసీ ఆన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తయారు చేస్తుంది సో ఇది ఏ సంవత్సరంలో తయారు చేశారు అని కూడా అడడం జరుగుతుంది సో మేబీ సో కొంచెం ఐడియా లేదు సో చూసుకోండి టూ థౌజండ్ ట్వెల్వ్ అనుకుంటా ఇది అండ్ ఇండియా ఉపఖండం క్రింది వాణిలో దేనివల్ల ఎక్కువగా హాని కలుగుటకు అనుకూలంగా ఉంది సో ఇండియాలో ఉపఖండం క్రింది వాణిలో దేనివల్ల ఎక్కువగా హాని కలుగుటకు ఉంది అంటే సో తుపానులు కరువులు భూకంపాలు మనకు ఇండియాలో వచ్చేసి ఇవన్నింటికి కూడా ఆస్కారం అయితే ఉంది ఇప్పటి ఇవన్నీ కూడా సరైనవే విపత్తుల రకాలు జీవ సంబంధ విపత్తులు అండ్ భూకంప సంబంధ విపత్తులు నీటి సంబంధ విపత్తులు విపత్తులు వచ్చేసి సో పై ఇవన్నీ కూడా ఇందులో ఉన్న రకాలే అండ్ ప్రకృతి సిద్ధ విపత్తులో చేర్చబడునది ఏంటిది ప్రకృతి సిద్ధం ద్వారా వచ్చిన విపత్తులో దీన్ని తెరుస్తారు అంటే ఇవన్నీ కూడా తెలుస్తారు భూకంపాన్ని సునామీని వరదలు ఇవన్నీ కూడా దీనికి సరి అయిన సమాధానం అండ్ నెక్స్ట్ వన్ వరదల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఒక నమూనా బిల్లును తయారు చేయమని ఏ కమిషన్ను సూచించింది జాతీయ వరదల కమిషన్ జాతీయ విపత్తు కమిషన్ కేంద్ర విద్యుత్ కమిషన్ కేంద్ర జల కమిషన్ మనకి సో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న ఇక్కడ ఏంటి అంటే సో చాలామంది జాతీయ విపత్తు కమిషన్ అనుకుంటారు బట్ కాదు ఇది కేంద్ర జల కమిషన్ ఒక నమూనా బిల్లు ఏక వరదల నిర్వహణకు జల కమిషన్ అండ్ ఇండియాలో సునామీ గురించి లభ్యమయ్యే అతి ప్రాచీన రికార్డు ప్రకారం సునామీ ఎప్పుడు సంభవించింది ఇండియాలో మన ఇండియాలో ఎప్పుడు సంభవించింది అనే ప్రశ్న చూసినట్లయితే మనకు త్రీ ట్వంటీ సిక్స్ అంటే సో ఈ మూడు వందల ఇరవై ఆరో సంవత్సరంలో రావడం జరిగింది సుమాని సునామీ అనేటువంటి పదం ఎక్కడి నుంచి రావడం జరిగింది సో మనం ఇప్పుడు ఇందాక కూడా చూసాం ఇది జపానీస్కి సంబంధించిన పదం విపత్తు నిర్వహణపై అంతర్జాతీయంగా ఆన్లైన్ కోర్సు నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయం ఇవన్నీ కూడా అందిస్తున్నాయి नहीं సో మనకి ఇక్కడ ఏంటి అంటే విపత్తు ప్రణాళిక ప్రధాన లక్షణాలు మనకు లక్ష్య స్పశులత సరళత అక్షరక్షమత పై ఇవన్నీ కూడా విపత్తు ప్రణాళిక ప్రధాన యొక్క లక్షణాల గురించి చూసినట్లయితే మనకి ఇప్పవీ పైన అన్నీ కూడా సరియైన సమాధానమే విపత్తు నిర్వహణకు నిర్మాణాత్మకం కాని చర్యలు మనకి ఎప్పుడైతే విమా విపత్తు సంభవించిందో సో న్యాయ చట్టాలు ప్రోత్సాహకాలు శిక్షణ ప్రవహణ విద్య ఇవన్నీ కూడా నిర్మాణాత్మకం కానిటువంటి చర్యలు సో ప్రజెంట్ ఏంటి అంటే మన సహాయాన్ని అందించాలి విపత్తులను తగ్గించుటకు పునరావాస కార్యక్రమాలను కమ్యూనిటీ భాగస్వామ్యం వలన సో ఏంటి విపత్తు అనేది సంభవించినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి ధరలను తగ్గింపాలి సామర్థ్యతను పెంచాలి విపత్తులు రాకుండా అదేవిధంగా నిలిపి ఉండడం సో ఇవన్నీ కూడా సరి అయిన సమాధానమే అండ్ ఇది ఎక్కువగా ఇప్పుడు వచ్చేందుకు ఆస్కారం ఉన్నటువంటి క్వశ్చన్ సో ఇది కొంచెం సో జాగ్రత్తగా అయితే చూడండి దీనికి సంబంధించింది ఇది జాబితా వన్ జాబితా టూ ఈ విధంగా రెండు జాబితాలు అయితే ఇవ్వడం జరిగింది దీని జాబితా టూతో మనం మల్టిపుల్ సో దీన్ని జతపరచడం కావచ్చు ఇది ఒక క్వశ్చన్ చూస్తే మనం దాదాపుగా ఒక టూ త్రీ ఫోర్ క్వశ్చన్స్ సో ఫోర్ సో ఫోర్ బిట్స్ అంటే దాదాపుగా రెండు ప్రశ్నలు ఏ విధంగా వచ్చినా కూడా మనం అటెండ్ అయితే చేసుకోవచ్చు సో మార్క్ అయితే గెయిన్ చేసుకోవచ్చు ఈ విధంగా చూద్దాం మనకు ఐసోప్లో మ్యాప్లు చుక్కల మ్యాప్లు గ్రాఫ్లు స్టార్ చిత్రాలు ఈ విధంగా ఇటు జాబితా అటు జాబితా అయితే ఇవ్వడం జరిగింది సో టూ జాబితాలో అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి సో ద్వెత్త పరిశ్రమలో మనకు ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో చూసినట్లయితే మనకి ఐసోప్లో మ్యాపులు అనేటువంటిది మనకి సాపేక్షికంగా క్రమబద్ధమైన మార్పులను నివారించడానికి అనువైనది ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ దీనికి చుక్కల మ్యాప్లు మనకు చుక్కల ద్వారా పె పెట్టేటువంటి మ్యాప్లు దేనికంటే జనాభా విస్తరణను చూపడానికి అనువైనవి సో ఫోర్ అండ్ టూ ఎందులో ఉన్నాయి అంటే సో సిలో ఉంది కరెక్ట్ ఆన్సర్ అండ్ అదేవిధంగా సి వన్ మనకి స్కాటోగ్రాఫ్లు వచ్చేసి సహజ సముదాయాన్ని పెంపొందించడం అదేవిధంగా స్టార్ చిత్రాలు అనేటివి పవనాల యొక్క దిశను సూచించడానికి అవసరమైనవి పదాలు కొంచెం కొత్తగా ఉన్నప్పటికీ సో ప్రయత్నం అయితే చేయండి ఆబ్లిక్ రకానికి చెందిన రాడార్లను డాష్ అని పిలుస్తారు ఆబ్లిక్ రకానికి చెందిన రాడార్లను మనకి సైడ్ లుకింగ్ ఎయిర్బాన్ రాడర్ అని పిలుస్తారు అండ్ క్రింది జాబితాలో సో ఇక్కడ కూడా జాబితా వన్ జాబితా టూ ఉంది ఇక్కడ మనం దీనికి మల్టిపుల్ ఛాయస్ని ఏ విధంగా చేద్దాం అనే దాని చూసినట్లయితే మనకి ఐసో టోప్లు అదేవిధంగా ఐసో పాచ్లు ఐసో హైట్లు ఐసో హైప్స్లు ఈ దీనికి సంబంధించిన సరైన సమాధానం వచ్చేసి ఐసో అంటే సంభావ్య ఉష్ణోగ్రత అండ్ ఐసో పాచ్లు వచ్చేసి మనకి కూమ్లో నింబస్ సో కుంబోనింబస్ అనేది ఐసో పాస్లు ఐసో హైట్లు సో ఇదొకటి చా కొంచెం విని ఉంటారు ఐసో హైట్లు అంటే మనకి వర్షపాతం సో ఇవి అందు ఎందులో ఉన్నాయి చూసినట్లయితే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి ఐసో హైప్ల వచ్చేసి మనకి మేఘాల యొక్క ప్రతిపాదిక సో ఇది రోజు ఒక వీడియో అండ్ ఇందులో దాదాపుగా మనం మోస్ట్లీ ఒక సో వీటితో చూసినట్లయితే ఒక ఫార్టీ ప్లస్ బిడ్స్ అయితే కవర్ చేసుకున్నట్లే సో ఇందులో నాలుగు అందులో నాలుగు తీసుకున్నా కానీ సో ఏ విధంగా వచ్చినా క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేసే ఉండాలి అండ్ ఎవరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్నటువంటి ఐకాన్ అయితే ప్రెస్ చేయండి అండ్ లైక్ చేయడం ద్వారా మరింతమందికి సజెస్ట్ అయితే కావడం జరుగుతుంది సో కొంచెం కష్టపడి తయారు చేసిన వీడియో కాబట్టి కొంచెం లైక్ చేస్తే మరింత మందికి షేర్ అయితే కావడం జరుగుతుంది అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ జై హింద్